Hi, welcome to my channel Jaranitha Adda. So ee roju mana inko job interesting job notification gurinchi discuss cheskobothunnam. Adi Atomic Minerals Directorate for Exploration and Research, which is an R&D center. Idi Hyderabad based company. So ee company yokka job notification gurinchi mana discuss cheskundam. So munduga ee channel ni meeru modati sariga visit chesinatlayite channel ni subscribe cheskondi, bell icon ni tappakunda click cheyandi. So let's start our today video. The applications are invited from eligible candidates who are engaging the following posts of Atomic Minerals Directorate for Exploration and Research, a purely on a temporary contract basis for a period of 2 years, or it can be extended based on the project requirement. సో ఇది కూడా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ చేయడానికి మాత్రమే వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఆ ప్రాజెక్ట్ మినిమం 2 ఇయర్స్ అనుకుంటున్నారు. మేబీ ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఎక్స్టెండ్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది. సో వాళ్ళు క్లియర్ కట్గా ముందే మెన్షన్ చేశాడు. అసలు జాబ్ నోటిఫికేషన్ దేని గురించి చూద్దాం. సో కేటగిరీస్ టు బి ఎంగేజ్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో, సో ల్యాబ్ అసిస్టెంట్గా జాబ్ నోటిఫికేషన్, అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇన్ జాలజీ డిసిప్లిన్లో సో ప్రాజెక్ట్ అసోసియేట్గా వచ్చింది. సో మనం ఈచ్ పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, ద ఫస్ట్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఫిజిక్స్ అసిస్ ద ల్యాబొరేటరీ అసిస్టెంట్, ద మంత్లీ ప్యాకేజ్ వచ్చేసి 20,000 రూపీస్ ప్లస్ హౌస్ రెంటర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ద టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 8. ద బిఎస్సీ ఇన్ ఫిజిక్స్ విత్ ఎనీ అదర్ 2 సబ్జెక్ట్స్ ఆఫ్ ఐదర్ కెమిస్ట్రీ కానీ ఐదర్ జాలజీ కానీ తీసి మ్యాథమెటిక్స్ ఆర్ జాలజీలో, సో 60% ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళ దీనికి, అంటే బిఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళ దీనికి ఎలిజిబుల్. అండ్ ద ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫర్ కెమిస్ట్రీ ల్యాబ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 10, అండ్ ద మంత్లీ ప్యాకేజ్ వచ్చేసి 20,000 రూపీస్ పర్ మంత్ ప్లస్ హౌస్ రెంటల్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. సో బిఎస్సీ ఇన్ కెమిస్ట్రీ విత్ ఎనీ అదర్ 2 సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ జాలజీ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్, ఆల్ ఓవరాల్ గా 60% ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ద ప్రాజెక్ట్ అసోసియేట్ ఇన్ జాలజీ ద మ్యాక్ మంత్లీ పే వచ్చేసి 31,000 రూపీస్ ప్లస్ హౌస్ రెంటల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఎంఎస్సీ ఆర్ ఈక్వివలెంట్ ఎంటెక్ ఇన్ జువాలజీ ఆర్ అప్లైడ్ జువాలజీ ఆర్ అప్లైడ్ జియో కెమిస్ట్రీ విత్ జువాలజీ అండ్ బిఎస్సీ ఆర్ 5 ఇయర్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ జువాలజికల్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ 1 సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ ఇస్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ అప్ టు బిఎస్సీ అట్ సబ్సిడరీ. సో అట్లీస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా దీనికి ఎలిజిబుల్, హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ ఎంఎస్సీ ఆర్ బిఎస్సీ. సో డ్యూరేషన్ వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా, అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉంటుంది. తర్వాత మేబీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని దీన్ని ఎక్స్టెండ్ చేసే పాసిబిలిటీ ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. దోస్ ఆర్ ద పోస్ట్ ఆర్ ప్యూర్లీ టెంపరీ, వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మీకు పోస్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ గా ఉన్నట్టు కూడా ఇలా చెప్పట్లేదు. సో డిఫరెంట్ లొకేషన్స్ లో కూడా మిమ్మల్ని రిమోట్ లొకే ఆల్ ఓవర్ ఇండియాలో మిమ్మల్ని చేస్తారు. ద మెయిన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ బేగంపేట్ లో ఉంది. సో రెమ్యునరేషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ప్యాకేజ్ ద నో ట్రావెల్ అలవెన్సెస్ అండ్ డోర్ డియర్నెస్ అలవెన్సెస్ అనేవి ఏవి కూడా ఇవ్వరు వీళ్ళు. ద సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైతే మీరు ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తుంటే ఆ ఆర్గనైజేషన్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారా లేదనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇది కూడా మెన్షన్ చేసేసారు. సో ఇన్ కేసు మీరు 2 ఇయర్స్ అక్కడ వర్క్ చేసినట్లయితే ఆ వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా చాలా అవసరం. సో ఆ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని కూడా మనకు ఇందులోనే చెప్తున్నారు. అండ్ డిక్లరేషన్ ఆఫ్ సీక్రెసీ, ఎందుకంటే ఒక రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ సెంటర్ కాబట్టి ఆ సెంటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ కూడా లీక్ చేయనని చెప్తూ మీరు ఒక సర్టిఫికేట్ డిక్లరేషన్ ఫామ్ పైన డిక్లరేషన్ ఫామ్ పైన సైన్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో టర్మినేషన్ నోటీస్ కూడా ఉంటుంది లీవ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే 30 డేస్ ఆఫ్ పెయిడ్ లీవ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా బెటర్. అండ్ అప్లికేషన్ గురించి ప్రొసీజర్ గురించి మాట్లాడుకుంటే, ఈ యొక్క అప్లికేషన్ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసేసి ఒక మెయిల్ ఐడి ఉంటుంది అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ టు ది రిక్రూట్మెంట్ సెల్ ఆఫ్ AMD హైదరాబాద్, అండ్ అతని యొక్క మెయిల్ వచ్చేసి RECTT2019.AMD@gov.in gmail కి ఒక మెయిల్ అడ్రస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. దానిపైన దాని యూస్ చేస్తూ మీరు ఒక స్కాన్ కాపీస్ మెయిల్ ఐడికి సెండ్ చేయండి. అండ్ ద డేట్ వచ్చేసి 18th January 2021 టు అండ్ 23rd January 2021 వరకు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కి సెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ ద క్యాండిడేట్స్
ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉంటారో ఆ క్యాండిడేట్స్ ని వీళ్ళు ఒక షార్ట్ లిస్ట్ చేసి ఆ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఇంటర్వ్యూ కి పిలుస్తారు. అక్కడ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తర్వాత మీ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ సపోర్ట్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ క్యాస్ట్. మీరు ఏవైతే స్కాన్ క్యాపీస్ అది సెండ్ చేస్తారో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి లాజిస్టిక్ సపోర్ట్స్ కూడా వీళ్ళు ఇవ్వరు. So expected outcomes and performance, goals and targets of the laboratory assistants, the project shall be fixed at the time of their joining and shall be reviewed on the monthly basis. Because monthly target kuda isthanu kuda cheptunnaru. Idi manaku vachinatvanti Atomic Minerals Director of Research, Exploration and Research nunchi vachinatvanti job notification. Ee interested candidates unte tappakunda apply chesukondi. Migitha friends evaru gaina idi suit avutund anukunte vallaku tappakunda share cheyandi ee video. Inka ee channel ni meeru subscribe chesukokapothe ee channel ni ventane subscribe chesukondi and bell icon ni click cheyandi. And thanks for watching this video. Stay safe, stay